వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు మీరు ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనవసరమైన తగాదాల్లో చిక్కుకున్నారు ఇప్పుడు కూడా మీరు ఇంకా మీ తగాదాలు మీ చుట్టుముట్టు అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఒకనొక చిన్న తగాదాలో మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవలసి వస్తుంది మీ అమ్మా నాన్నకున్న పేరు మీ గ్రామంలో మీ మండలంలో మీకున్న పేరును మీరు దిగజార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మీ నాన్న చాలా గుండె పగులుతాడు నా కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ మీద మీ నాన్న విస్మరించే అవకాశం ఆయనకు బీపీ షుగర్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో విడిపోయిన దంపతులు కలవడానికి అవకాశం స్పష్టంగా ఉంది విడిపోయిన దంపతులు కలిసే అవకాశంలో కొన్ని కొన్ని గొడవలు కూడా అవ్వచ్చు కానీ కాంప్రమైజ్ కండి అలాగే డివోర్స్ తీసుకోవాలనుకునే వారికి చాలా రోజుల నుండి మీరు కోర్టులో విడాకుల కేసు పెండింగ్లో ఉంది వారాంతరంలో మీకు విడాకులు లభించనున్నాయి ఈ రాశి స్త్రీ పురుషులు పై చదువుల కోసం ఎంఎస్ చదువు కోసం మీరు విదేశీయాన ప్రయత్నం చేయాలని చూస్తున్నారు కానీ మీకు ఇంకా సంవత్సరం వరకు విదేశీ యాన యోగం లేదు కావున స్వదేశంలో ఉన్న మిగతా కోర్సులు కంప్లీట్ చేసుకొని తర్వాత ఎంఎస్ కోసం విదేశీయానానికి వెళ్ళండి అప్పుడు మీకు యోగిస్తుంది అలాగే ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు పగడాన్ని ధరించండి పగడాన్ని కనుక మీరు ధరించినట్లయితే మంచి పగడాన్ని మీరు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పూజ చేసి అలాగే కందిపప్పు ఎర్ర జాకెట్ బట్టలు దక్షిణ సహితంగా దక్షిణ తాంబూల సహితంగా దానం ఇచ్చి మీరు అప్పుడు పగడాన్ని గనుక ధరించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది ఎవరైతే లాయరు మరియు జడ్జి కోసం ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో మీ కేసులు ఈ వత్సరంలో ఈ పక్షంలో మీ కేసులు అన్నీ కూడా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాడి మీకున్న చెడ్డ పేరు పోవడానికి మీరు కమర్షియల్గా ఆలోచించకండి డబ్బే జీవితం కాదు కుటుంబము ఎదుటి వ్యక్తి యొక్క సమస్య కూడా మన సమస్య అనే భావనలో మీరు ఫీజులు కనుక తీసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి స్త్రీ పురుషులు సుధీర్ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మీ చిన్ననాటి మీ అమ్మ చిన్నప్పుడు చేయించిన రింగు మీ చేతికున్న రింగు గోల్డ్ రింగ్ పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వివాహమైన యువతి యువకులు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో మీ ఎంగేజ్మెంట్ రింగ్ పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కావున అమూల్యమైన విస్ వస్తువుల విషయంలో ఆభరణాల విషయంలో జాగ్రత్త వహించండి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ సంవత్సరం గడ్డు కాలం అని చెప్పవచ్చు రాజకీయ రంగంలో వారికి మీరు ఉంటున్న పార్టీ నుండి వేరే పార్టీలోకి వెళ్తే అక్కడ సాధారణంగా వారిని ఆహ్వానించి మీకు ఉన్నత పదవులు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రాజకీయమే మీరు మీరే రాజకీయంగా ఎదుగుతారు ఇంతై వటుడు ఇంతై అన్నట్టుగా రాజకీయంలో చిన్న కార్యకర్త నుండి మీరు ఎదిగి ఎమ్మెల్యే పదవి రావడం మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ముఖ్యంగా ఒక కొత్త కలయిక ఒక నూతన స్త్రీ కలయిక మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బి చేస్తుంది ఆ స్త్రీ చాలా అందగత్తే మీ కాలనీలో ఎప్పుడూ మిమ్మల్ని చూడని స్త్రీ మీతో మాట్లాడడం మీ నంబర్ తీసుకోవడం అలాగే మీతో కలిసి బయటికి వెళ్ళడం మిమ్మల్ని ఉత్సాహంలో ఉంచడం చేస్తుంది ఇది చాలా విశేషమైన విషయం అని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా మీరు మీ పిల్లల విషయంలో చదువు విషయంలో చాలా జాగ్రత్త పడండి మీ పిల్లలు ఈ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపించలేదు అలాగే మీరు ఉన్న స్కూల్ నుండి మంచి స్కూల్ నుండి తీసుకెళ్ళి మామూలు స్కూల్లో మీ పిల్లల్ని వేశారు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు ఇప్పటికీ మించిపోయింది లేదు మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ మీ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయండి వాళ్ళు బాగా చదువుతారు మీ కీర్తి ప్రతిష్టతలు మళ్ళీ వాళ్ళు నిలబెడతారు అలాగే ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న సమస్యగా ఉన్నప్పుడే దాని దగ్గరికి పెద్ద డాక్టర్ దగ్గర వెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకోండి మీకోసం మీరు డబ్బులో మీరు ఎల్ఐసిలో పెట్టిన డబ్బులు ఎఫ్డి రూపంలో మీకు మళ్ళీ రెండింతలై మీకు లభించనున్నాయి ఈ రాశి స్త్రీ పురుషులకు ముఖ్యంగా పాతనాటి స్నేహితులు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు ఆ స్నేహితుల ప్రోద్బలంతో మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు ఆ వ్యాపారం రైస్ మిల్ వ్యాపారం అవడం వల్ల మీరు అందులో లక్షలాది రూపాయలు గడించబోతున్నారు చిన్నప్పుడు మీ నలుగురు స్నేహితులు స్కూల్లోనే కాకుండా బయటికి ఎక్కడికి వెళ్ళినా మీ నలుగురు స్నేహితులు ఉత్సాహంగా ఉండేవాళ్ళు అటువంటి నలుగురు స్నేహితులే కలిసి ఇప్పుడు పెద్ద మొత్తంలో రైస్ మిల్లు ప్రారంభించడం మీ ఊరి వారికి గ్రామస్తులకు మీ బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి స్త్రీ పురుషులు ముఖ్యంగా మీరు నవరత్న ఉంగరాన్ని ధరించడం కుడిచేతి ఉంగరం వెలుకు అలాగే మెడలో పంచముఖ రుద్రాక్ష కనుక ధరించినట్లయితే మీకున్న గ్రహదోషాలు గ్రహ బాధలు భూత ప్రేత పిషాద బాధలు షాకినీ బాధలు తొలగిపోయి ఆరోగ్యంగా జీవిస్తారు అంతా మంచి జరుగుతుంది శుభమస్తు శుభం భూయా